डीवीवी दानय्य गारु निर्मिंचिन बैनर पै स्टार डायरेक्टर राजमौली दर्शकत्वंलो मेगा पवर स्टार राम चरण आलिया भट्ट यंग टाइगर एनटीआर ओलिविया मरीज नटिंचारु भारी बजेट तो निर्मिंचिन सिनिमा ट्रिपल आर इक एमोशनल एंटर गा ई सिनिमा रूपोंदिंचिन संगति तेलिसिंदे रौद्रम रणम रुधिरम ఈ మూవీ పేరు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందింది. మార్చి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్లలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుందని అన్ని భాషల్లో భారీ కలెక్షన్లను నెలకొల్పింది. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా ఓటీటీ నెట్ఫ్లిక్స్లో స్క్రీనింగ్ అవడంలో గ్లోబల్ ప్రేక్షకులు రీచ్ అయింది. ఇకపోతే అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్గా కొమరం భీమ్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. హాలీవుడ్ రైటర్స్ అయితే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు వీళ్ళిద్దరిపై. ఇకపోతే తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇకపోతే ఎన్టీఆర్కి వస్తుందని ప్రస్తుతం ఒక వార్త ఇండస్ట్రీలో పుకారు లేపుతుంది. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా ఈ టాపిక్ చాలా రూమర్లు కొడుతూ ఉంది. ఇకపోతే ఈ సినిమాకి ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందని అది ఎవరికి ఇస్తారన్నది ఇంతవరకు స్పష్టత లేదు. ఇకపోతే ఈ విషయం జపాన్ ప్రజల్లో కూడా చాలా ఆసక్తికరంగా మారింది. జపాన్లో రామ్ చరణ్ గారికి ఉన్న ఫ్యాన్స్ మామూలు కాలేదు. ఇకపోతే ఆస్కార్ అనేది ఖచ్చితంగా మా రామ్ చరణ్కి కావాలని అక్కడ ఉన్న ప్రజలు చాలామంది రచ్చ చేస్తూ ఉన్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్గా మారింది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో.